మెదక్ జిల్లా నర్సింగి మండలంలో కాంగ్రెస్ నాయకులు రైతులను పరామర్శించారు. వర్షానికి తరిసిన రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి నర్సింగి మండలంలో వరిధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇదివరకే ప్రారంభం చేసి ఉంటే పంట నష్టం జరిగి ఉండేది కాదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నర్సింగి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, గోండా స్వామి యాదవ్, శంకర్ నాయక్, కేశవులు ఎల్లం, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్, గణేష్, ఖుర్షీద్ బాయ్, జగన్, గోపాల్, నరేష్, సుభాష్, మధు, నవీన్, మహిపాల్, బాషా తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంటలు లేటు కావడం వల్ల, అకాల వర్షం పడడం వల్ల కూడా రైతులకు చాలా నష్టం జరిగింది. ప్రభుత్వము రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అధికార యంత్రాంగం కూడా కల్లాలు కాంట స్టార్ట్ చేయకపోవడం వల్ల కూడా నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి అధికారులు, ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ కానీ స్పందించి, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నర్సింగి మండలంలోని మనము నర్సింగి వద్ద ఈ రైతు కల్లాల కాడ ఉన్నాం. గత 25 రోజుల నుండే వడ్లు కోతలు స్టార్ట్ అయినప్పటికీ మరి ప్రభుత్వం ముందుగా కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన అకాల వర్షాలు పడి తీవ్రమైన నష్టం జరిగింది రైతులకు. ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించి నష్టపోయిన రైతులకు మరియు నానిపోయి కొట్టుకపోయిన రైతులకు కూడా స్పందించి వెంటనే తగిన ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మాకు ఇంత దోస రాకపో మోరి పూర్త కొట్టుకపోయినాయి. ఇక నీళ్లు పొద్దుగాలు వచ్చి చేరిన మీడియ వరకు జ్వరాలు జ్వరాలు వస్తున్నాయి. తడిసిపోయిన విసిరికి రాళ్ళు కొడతా కూడా మేము ఇంకా పడిపోతున్నాం. తెచ్చిన వరకే సూదులు ఇప్పించుకొచ్చిన కొద్దిగా